ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. అనంతపురం సోమందేపల్లి పోలీసులు పేకాట స్థావరంపై మెరుపుదాడి చేశారు. ఏకంగా 15 మందిని అరెస్ట్ చేసి 16 మొబైల్స్, 1,40,830 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి ఎస్ఐ వెంకటరమణ విశ్వసనీయ సమాచారంతో తన సిబ్బందితో కలిసి పెనుగొండ సోమందేపల్లి మధ్యలో గల అడవి ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై మెరుపుదాడి చేశారు. మండల కేంద్రం సమీపంలోని అడవి ప్రాంతంలో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారు అన్న సమాచారం రావడంతో పక్కగా ప్లాన్ వేసి పేకాట రాయులాట కట్టించారు ఎస్ఐ వెంకటరమణ. అనంతరం ఎస్ఐ వెంకటరమణ సోమందేపల్లి పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించి నగదు, బైక్లు, సెల్ ఫోన్లను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ ప్రెస్ మీట్కు పెనుగొండ సీఐగా నూతన బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సమాజంలో అసాంఘిక చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని, వారు ఎవరైనా సరే చట్టానికి చుట్టం కాదని సీఐ తెలిపారు. ఈ పేకట స్థావరంపై దాడి చేసినప్పుడు మరికొందరు పారిపోయారని, ఈ పేకట స్థావరం నడుపుతున్న మరో ఇద్దరు పారిపోయారని వారి మీద కూడా కేసు నమోదు చేశాం, త్వరలో వారిని పట్టుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. ఈ రైడ్లో పాల్గొన్న ఎస్ఐ వెంకటరమణ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ యేసుబాబు ప్రశంసించారని సీఐ మీడియాతో తెలిపారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమందేపల్లి పెనుగొండ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ఈరోజు సోమందేపల్లి ఎస్ఐ వెంకటరమణ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి ఆర్గనైజర్గా పేకాట గత కొద్ది రోజులుగా ఆడుతోందని సమాచారం రావడంతో ఈరోజు అక్కడ రైడ్ చేసి 15 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 సెల్ ఫోన్లు, 18 బైక్స్, 140,380 రూపాయలు డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఈ గ్యాంబ్లింగ్లో గత కొద్ది రోజులుగా ఈ గ్యాంబ్లింగ్ అంతా ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తి, వీళ్ళు అరెస్ట్ అయిన వ్యక్తుల్లో చెట్టిపల్లి నాగరాజ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కూడా అరెస్ట్ కాబడ్డాడు. అలాగే ఆర్గనైజర్స్ మరువపల్లి వెంకటేష్, మరువపల్లి తిప్పన్న వాళ్ళిద్దరు కూడా ఆర్గనైజర్స్ దీంట్లో భాగం ఉందని వాళ్ళు ఫరారీలో. సో వీరందరిపైన కూడా కేసు నమోదు చేస్తున్నాము. సో ఎక్కడ కానీ ఈ పెనుగొండ సర్కిల్ పరిధిలో ఇట్లా పేకాటలు ఎవరైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ట్రై చేస్తే కూడా వారందరూ కూడా హెచ్చరిస్తున్నాము. సో ఎవరు కూడా ఇలాంటి వాటి జోలికి పోవద్దండి. వాళ్ళ అలాంటి ఏదైనా మా దృష్టికి వస్తే కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ రైడ్లో పాల్గొన్నటువంటి, సక్సెస్ఫుల్గా పాల్గొన్నటువంటి ఎస్ఐ సోమందేపల్లి ఎస్ఐ వెంకటరమణతో పాటు వాళ్ళ సిబ్బంది ఎట్కాయస్ సేవలు ఆదినారాయణ, దస్తగిరి, ప్రసాద్ నాయక్, నరేష్, బాబ్జాన్ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు కూడా అభినందించారు.